हाई फ्रेंड्स वेलकम टू राम एडिट्स नीन मी राम फ्रेंड्स ईरोजु कोत्ता टेम्पलेट एडिटिंग तो मी मुंदुकैते वच्चेसा फ्रेंड्स मुंदैते डेमो अयिते चूडंडि डेमो अयिते चूसारु कदा फ्रेंड्स ई विधंगा इलांटि एनिमेशन तो मी फोटोस नि पेट्टुकोनि एडिट अयिते चेसुकोवच्चु ఇది ఏ విధంగా ఎడిట్ చేయాలని నేను వీడియోలో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి కావాల్సిన టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మన ఛానల్ గురించి చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయించండి. ఇంకా మంచి మంచి యానిమేషన్స్ కంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ముందుగా మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వీడియో నేను ప్రీవియస్గా చేశాను ఫ్రెండ్స్. మీరు చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్ళి మీరు వీడియో అనేది ఒకసారి చూసి మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ని మనం చూద్దాం. రేషియో వచ్చేసి 16:9 తీసుకోండి. తీసుకున్నాక మీసి టెంప్లెట్లో లైట్ టెంప్లెట్ని అనేది మీరు సెలెక్ట్ అని ఇచ్చేసుకోండి. ఓకే టెంప్లెట్ తీసుకున్నాక ఓకే ఫ్రంట్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రంట్కి వచ్చేసాక లేయర్స్ మీద క్లిక్ చేసి వీడియో ఓపెన్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నదో దాంట్లో నుంచి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని కొంచెం ట్రాక్ అయితే చేసుకోండి. ఓకే ఈ విధంగా ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓకే చూడండి ట్రాక్ చేసిన తర్వాత రైట్ మీద క్లిక్ చేసి ఫ్రంట్ కార్నర్లో 3 డాట్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత పక్కన కీ ఉంది కదా ఫ్రెండ్స్ కింద కనబడుతుందా డిలీట్ బాక్స్ పైన కీ, ఆ కీ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ప్రెస్ చేసిన తర్వాత యానిమేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని ఒక సైడ్కి అయితే ఒక సైడ్కి ఇట్ సైడ్కి అయితే ఇలాగా లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్కి పెట్టండి. ఓకే చూడండి కింద అనేది వీడియోని కొద్దిగా స్లోగా పాస్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వీడియోని పాస్ చేయండి అందరికి. ఓకే చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా 5 వచ్చేసా. పైన టైం మీద ఒకసారి ట్యాప్ ఇస్తే బ్లూ కలర్లో మారుతుంది. ఓకే మళ్ళీ ఫ్రంట్గానే తెచ్చండి మళ్ళీ ఫోటోని. ఏ విధంగా అయితే ఫోటో ఉందో ఆ విధంగా ఫ్రంట్ అయితే కరెక్ట్గా దాంట్లో చేసేయండి. ఓకే ఈ విధంగా కలిపేయండి. ఓకే చేశారు కదా ఫ్రెండ్స్. చూడండి చేశాక రైట్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ చేశారు కదా. ఓకే చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ని కూడా మనం ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ కీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఫొటోస్ కూడా అన్నీ ఫ్రంట్కి పెట్టుకోండి. మళ్ళీ కీ మీద క్లిక్ చేసి సేమ్ ఇప్పుడు ఇట్ సైడ్కి పెడదాం ఫోటో. ఈ విధంగా ఇటు సైడ్కి ఫోటోని అయితే పెట్టండి. ఓకే విధంగా లోపలికి ఫోటోని అయితే పెట్టండి. పెట్టిన తర్వాత సేమ్ ఇప్పుడు మనం కూడా వీడియోని అయితే పాస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్ వీడియోలో, ఆ విధంగా వీడియోని అయితే పాస్ చేయండి. కరెక్ట్గా మన టైంకి మనకు బ్లూ కలర్ అనేది అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డిజైన్ ఇందాక ముందు ట్యాప్ చేస్తాం కాబట్టి అప్పుడు ఈ ఫోటోని అయితే మనం బ్యాక్ మళ్ళీ సేమ్ ప్లేస్లోకి సెట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా సెట్ చేయండి. చేశారు కదా పర్ఫెక్ట్గా. చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి. ఓకే సెట్ చేశారు కదా. సెట్ చేశాక రైట్ మీద ట్యాప్ ఇచ్చండి. సెట్ చేశాక చూడండి కరెక్ట్గా మనకు సెట్ అయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ట్యాప్ ఇచ్చారు కదా. ఇప్పుడు వీడియో చూద్దాం. ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ లేయర్స్ ఓపెన్ చేసి మీడియా ప్యాక్ క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటో ఏదైతే ఉందో
మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటోని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకున్నాక సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇది కూడా కొంచెం ఫోటోని కొంచెం ట్రాక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా ఫోటోని కొద్దిగా ట్రాక్ చేయండి. ఓకే, 20 సెకండ్స్ దాకా ట్రాక్ చేసి రైట్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన కూడా సేమ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. సేమ్ ఫోటో అనేది కిందకు వచ్చేసింది, తీసుకున్నారు కదా. ఈసారి మనం పైనుంచి అయితే యానిమేషన్ పెట్టుకోవచ్చు. సేమ్ కేన్ ప్రాసెస్ని చేసి వీడియోని అయితే ఎదరికి పాస్ చేయండి. కరెక్ట్గా 515 దగ్గర చూడండి, టైం చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా 15 మీద ట్యాప్ ఇచ్చేయండి. అక్కడ అలాగా ట్యాప్ ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ ఏం చేస్తామంటే ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేద్దాం. ఫ్రంట్కి వచ్చేసి ఫోటో ఏదైతే ఉందో దాన్ని ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని అలా సైడ్కి అయితే తీసుకోండి. సైడ్కి తీసుకున్న తర్వాత కార్నర్కి ఫోటోని అయితే యాడ్ చేయండి. సరే, మనం కార్నర్ నుంచి యానిమేషన్ అనేది పెడదాం ఫ్రెండ్స్. కరెక్ట్గా టైమర్కి అయితే వెళ్ళండి. కరెక్ట్గా 15 సెకండ్స్కి అయితే పెట్టేయండి. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ ఫోటోని మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి కరెక్ట్గా యాడ్ అయితే చేయండి. ఓకే, ఈ విధంగా యాడ్ చేసేయండి. యాడ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, చూడండి కరెక్ట్గా చూడండి. సరిపోయే విధంగా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ అయింది కదా ఫ్రెండ్స్. అయిన తర్వాత రైట్ మీద టిక్ ఇచ్చేసి మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చేయండి. ఓకే, సెట్ అయింది కదా ఫ్రెండ్స్. మళ్ళీ సెకండ్ వీడియో కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇదిగో సేమ్ ఈ 5 కార్నర్, సేమ్ 5 కార్నర్కి పెట్టుకుందాం. కరెక్ట్ టైమర్కి వచ్చి ఇది కూడా కీ మీద దగ్గర ప్రెస్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఆల్రెడీ. సేమ్ ఈ విధంగా వచ్చి సెట్ అయితే చేసేయండి. ఓకే, రైట్ మీద ట్యాప్ ఇచ్చండి. ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా టైమింగ్ అనేది కూడా సెట్ అయింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఏదైతే ఉందో అది తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పిక్చర్ని కూడా మనం తీసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, చూడండి దాన్ని కూడా ఇదే విధంగా మనం సేమ్ ప్రాసెస్లో అనేది చేసుకుందాం. ఫోటోని ట్రాక్ అయితే చేసింది ఫస్ట్. ఓకే, ట్రాక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ట్రాక్ చేసిన తర్వాత ఫోటో మీద ట్యాప్ ఇచ్చి డూప్లికేట్ కూడా తీసేసుకోండి. ఓకే, డూప్లికేట్ కూడా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఈ ఫోటోని కూడా ఒకసారి కీ మీద ప్రెస్ చేసి ఫోటోని కూడా ఒకసారి పైకి అయితే పెట్టుకొచ్చింది. ఆ కార్నర్ పెట్టాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పైకి అయితే పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి మనం అలా ఫోటోని అయితే ముందుగా పైకి పెట్టేసుకోండి. పైకి పెట్టేసిన తర్వాత అలా వీడియో మూవ్ చేసి కరెక్ట్గా 25 దగ్గర అయితే మనం వీడియో స్టాప్ చేసి టైం మీద క్లిక్ చేయండి. ఓకే, బ్లూ కలర్లో పడుతుంది. మళ్ళీ దాన్ని కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. చూడండి మైనస్ మీద క్లిక్ చేస్తే ఇలా కిందకి తీసుకుని రండి. పర్ఫెక్ట్ ప్లేస్లో అయితే సెట్ చేశారు ఫ్రెండ్స్, చూడండి. మళ్ళీ కిందకైతే కీ మీద ప్రెస్ చేసి మళ్ళీ కిందకి తీసుకోండి. ఓకే, డౌన్ చేశారు కదా ఫ్రెండ్స్. డౌన్ చేసిన తర్వాత కరెక్ట్ టైంకి అయితే రండి. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అయితే పైకి అయితే పెట్టండి. ఓకే, సెట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. రైట్ మీద ట్యాప్ ఇచ్చండి ఒకసారి చూడండి, పర్ఫెక్ట్గా సింక్ అయిందో లేదో. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా అయితే మనకు సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ టెంప్లెట్ ఏదైతే ఉందో మనకి ఆ టెంప్లెట్ని అయితే తీసుకోండి. ఓకే, తీసుకుందాన్ని స్క్రీన్ చేసేసి టిక్ ఇచ్చి టెంప్లెట్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్లే చేసి చూడండి. ఓకే, ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకుని ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారని నచ్చితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. టాప్లో షేర్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ షేర్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇది పూర్తయ్యాక మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ పోస్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.